హలో నమస్తే మీ వర్తిని వెల్కమ్ టు ఛానల్ మీ వర్తిని లాంగ్స్ ఏంటబ్బా కట్టెలపై చూపిస్తాను అనుకుంటున్నారా ఎస్ మీకు ఇవాళ చాలా చాలా డిఫరెంట్గా ఒక చూపించాలనుకుంటున్నాను అది కూడా మా నాన్నకి మెయిన్గా చాలా ఇష్టం అండి ఈ సీజన్ వస్తే ఖచ్చితంగా తింటారు మ్యాక్సిమం డైలీ కూడా తింటారండి మా నాన్న వాళ్ళు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ బార్న బాటప్ అంతా కోస్తా కదా ఎంతైనా ఆ బ్లడ్లో ఆ టేస్ట్ని మర్చిపోలేని ఉంటుందన్నమాట మళ్ళీ అమ్మ అంతా లైక్ చేద్దనమాట నాన్నకి ఇష్టం చాలా 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 సో అది ఏంటంటే మీకు చూపిస్తున్న విధంగా తాటికాయలు పండైన తర్వాత ఇలా పొయ్యిలో వేసి కాల్చుకున్నా లేదా కుక్కర్లో వేసి ఉడికించుకున్నా సో దాన్ని తొక్క తీసి ఎలాగైతే మీ పీచి పీచి పట్టుకొని నోట్లో పెట్టుకొని అలా జువ్వుకుంటుంటే అబ్బాబ్బా రియల్గా అండి చెప్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ని చూడలేదన్నమాట చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది చాలా చాలా అసలుకి నేను రోజు మిస్ అనిపించింది అనమాట నాన్న చెప్తుంటే సరే ట్రై చేద్దామని ఫస్ట్ డే పొయ్యిలో కాల్చారు యాక్చువల్గా చాలా బాగుండింది ఏంటంటే చేతి కొంచెం మసైందనమాట సరే నెక్స్ట్ ఏం చేశారంటే అలా వద్దులేని కుక్కర్లో వేశారనమాట ఇది కూడా ఏమాత్రం తీసుకోలేదు ఇట్లా చీలిపోయిందనమాట ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం లైట్ చిరిచేది వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను స్టార్ట్ ఎంత ఈజీగా వచ్చేసి చూసారా అబ్బాబ్బా స్మెల్ ఉంది అదిరిపోతుంది స్మెల్ ఇలా మనకి ముంజలేనండి ఇది యాక్చువల్గా ముంజ అనమాట మూడు ఉన్నాయి కదా ఈ మూడు వచ్చేసి ముంజలు పండుతుంది కదా పండు ఇది హార్డ్ ఉంది కదా తీసేసి ఈ గుజ్జంతా మనము తీసుకొని చికెన్ అనమాట మన రసాలు మామిడిపళ్ళు ఉంటాయి కదా సేమ్ అట్లనమాట రసం మామిడిపళ్ళు ఎలా ఉంటాయో అలా చిక్కుని తినడమే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చిరిచేది ఉంటుంది పూర్తిగా చల్లగా కావాలి కాల్చుకొని తినొచ్చు లేదా ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకొని తినొచ్చు ఇదే పచ్చిది మనము తీసేసి గుజ్జు తీసి దాంతో తాటి రొట్టెలు తాటి బూరలు చాలా ఉన్నాయంట యాక్చువల్గా మా అమ్మ కంటే కూడా నాన్న వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ అండి సీజన్లో బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇవి తెచ్చుకొని చక్కగా తినేస్తారు మా ఊర్లో చాలా మంది ఎందుకంటే అక్కడ బోర్నం బాట వాళ్ళందరికీ ఇది బాగా టేస్ట్ తెలుసు అనమాట సూపర్గా ఎంజాయ్ చేస్తారు అసలుకి దీన్ని ఇత్తనాలు ఉన్నాయి కదా మనకి ఇప్పుడు మనం తిన్న తర్వాత విత్తు వస్తుంది కదా ఈ విత్తనము భూమిలో పాతి పెడితే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదండి ఆషాఢంలో మనం వేసేస్తే మళ్ళీ మనకి ధనుర్మాసం నాటికి తీగలు వస్తాయంట యాక్చువల్ చెప్పడం అన్నారు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మనం జూలైలో జూలై ఫస్ట్ వీక్ జూన్లో వేసిన దానికి మనకి నవంబర్ ఆరు డిసెంబర్కి వచ్చేసరికి మనకి మొత్తం కూడా తీగలు అంటాం కదా ఆ తీగలు రెడీ అయిపోతాయి అనమాట తీగలు రెడీ అయిపోతాయి అది కూడా చూపిస్తాను మీకు నేను ఈ భూమిలో వేసి పెడతాము నెక్స్ట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ 4 మంత్స్ మనకి తీగలు వస్తాయన్నమాట తాటికాయలో ముంజలు పనికొస్తున్నాయి పచ్చి దాంతో రొట్టెలు చేసుకోవచ్చు బర్రెలు కూడా వేస్తారట అండి పచ్చిది ఉంది మన దగ్గర చూపిస్తాను పచ్చిది ఒకటి ఉంది నేను ఇప్పుడు ఇది ఉడక ఇప్పుడు అది మనం ఒలుచుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ అది బ్లాక్గా ఉంది కదండి జస్ట్ అలా తీస్తేనే మనకి బనానా పీల్ లాగా జస్ట్ వచ్చేస్తుంది అనమాట తీసేసేసి దాన్ని మనము ఏదైనా క్యారెట్ తురిమే దాంతో కానీ కోకోనట్ గ్రేటర్ ఉంటుంది కదా దాంట్లో వేసి తురిమితే కూడా గుజ్జు వస్తుంది బట్ అది కొంచెం పాష్గా ఉంటుంది కానీ ఆ నోట్లో పెట్టుకొని అలా మామిడి పండు ఎలా అయితే చిక్కుతామో అలా చిక్కితేనే సూపర్ టేస్ట్ అనమాట అలా చూసారా ముగ్గురు కానీ పెట్టాను నాకు మా వారికి బాబు కనేసేసి బాబు అయితే కూడా టేస్ట్ చేశాడండి కానీ మా వారు ట్రై చేయలేకపోయాడు అనమాట ఎందుకంటే అలవాటు లేదు కదా వాళ్ళకి సో నేను మాత్రం ఇంకా వీళ్ళతో కాదనేసేసి మొత్తం తినేసేసాను చాలా బాగుండింది సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు అవైలబుల్ ఉంటే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఎలా ఉంటో కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ వద్ద